బాధనైనా గాయాన్నైనా తట్టుకునే శక్తి ఓ తల్లికే ఉంటుంది అధ్యక్ష. అలాంటి అమ్మ మనసు ఎంతో గొప్పది అధ్యక్ష. ఇక్కడున్న మా అన్న మనసు కూడా అంతే గొప్పది. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుండి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళకి ప్రతి దశలోనూ ప్రతి అవసరంలోనూ అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న అని ఖచ్చితంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల కోసం ఇన్ని పథకాలని, ఇన్ని పాలసీల్ని తీసుకొచ్చి చూపించిన దాఖలాలు లేవు. ఆ ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని జగనన్న ప్రభుత్వం అని చెప్పినప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. గాయం విలువ తెలిసిన వాళ్లే సాయం చేయగలరు, ఆకలి విలువ తెలిసిన వారే అన్నం పెట్టగలరు, కష్టం విలువ తెలిసిన వాళ్లే కన్నీళ్లు తుడవగలరు. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా, ఒంట్లో కత్తి దిగినా ఏ రోజు కూడా చెక్కు చెదరలేదు, ధైర్యాన్ని వీడలేదు అధ్యక్ష. కానీ తన పాదయాత్రలో తను కలిసిన ఆడపిల్లల కష్టాలు విని కన్నీళ్లు చూసి చాలా చెలించిపోయారు అధ్యక్ష. ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు, తన ఇంట్లో ఆడవాళ్లతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా మనం అండగా నిలవాలని అండగా నించున్నారు కూడా అధ్యక్ష. అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇచ్చాడంటారు అధ్యక్ష. సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు తమ అక్క చెల్లెలకి అండగా ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఇంటిలో ఉన్న ఆడపడుచుకి ఒక అన్నలాగా అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎంత మంది నాయకులున్నా మా జగనన్నకి సరిరారు అని గట్టిగా నేను చెప్పగలను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మహిళల కోసం జగనన్న అమలు చేస్తున్న పథకాలను చూడండి అధ్యక్ష. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కారుక, డ్వాక్రా మహిళలకి 0% వడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు, 28 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, దిశ చట్టం, నామినేటెడ్ పదవుల్లో 50%, వాలంటీర్ ఉద్యోగాల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50%, జడ్పీ చైర్మన్ లో సగం మహిళలకే అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ పథకాలు మాత్రమే కాదు అధ్యక్ష, మహిళల తలరాతలను మార్చే శిలా శాసనాలు అధ్యక్ష.